చరిత్ర సృష్టించేందుకు భారత్ రెడీ అయింది అంతరిక్ష రంగంలో మరో అరుదైన రికార్డు భారత్ పేరిట నమోదయ్యేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది చంద్రయాన్ త్రీ ప్రయోగం కోసం ఇస్రో సర్వం సిద్ధం చేసింది ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు చంద్రయాన్ త్రీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇవాళ అంటే జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ స్వామినాథ్ ప్రకటించారు చంద్రయాన్ త్రీ ప్రయోగం నేపథ్యంలో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చంద్రయాన్ త్రీ గురించి ప్రస్తావించారు ఇండియన్ డయాస్పోరాలో మాట్లాడిన ఆయన చంద్రయాన్ త్రీ ప్రయోగానికి కౌంటింగ్ ఆరంభమైందని ఇంకొన్ని గంటల్లో శ్రీహరికోట నుంచి చారిత్రాత్మక చంద్రయాన్ త్రీను ప్రయోగించబోతున్నామని చెప్పారు చంద్రయాన్ త్రీ మిషన్ కోసం అంచనా వేసిన బడ్జెట్ ఆరు వందల కోట్లు అయితే దీన్ని కాస్త పెంచడంతో చివరి బడ్జెట్ ఆరు వందల పదిహేను కోట్లకు చేరింది అయితే చంద్రయాన్ టూతో పోలిస్తే ఈ బడ్జెట్ ఇప్పటికీ చాలా తక్కువ ఎందుకంటే చంద్రయాన్ టూ మిషన్ బడ్జెట్ దాదాపు తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రయాంత్రి తక్కువ ధరకు ప్రధాన కారణం అది ఆర్బిటర్ ను ఉపయోగించకపోవడమే ఆర్బిటర్ కు బదులుగా ప్రొఫల్షన్ మాడ్యూల్ ఉపయోగించబడింది ఆర్బిటర్తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరమవుతుంది అందుకే ఈ ప్రచార బడ్జెట్ కూడా తగ్గింది సాధారణంగా పంచాంగాలు క్యాలెండర్లు అన్ని చంద్రుడి గమనం ఆధారంగా లెక్కిస్తారు అంటే ముహూర్తాలన్నీ చంద్రుడు చుట్టూనే తిరుగుతాయి అయితే చంద్రుడి మీదకు వెళ్లే ప్రయాణానికి ఏ లెక్కన ముహూర్తం పెడతారంటే అంతరిక్ష ప్రయాణమంటే భూమి గురుత్వాకర్షణను అధిగమించి పైకి వెళ్లాలి అంతరిక్షంలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టే రాకెట్లు లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి వలయాకార మార్గంలో వెళ్లి నిర్దిష్ట కక్షలో వాటిని ప్రవేశపెడతాయి అయితే గ్రహాంతర ప్రయోగం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే భూమి మనకు స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది భూమి మీద నుంచి అంతరిక్షంలో భూకక్షలోకి వెళ్లడం వరకు కొన్ని పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాలి ప్రయోగ తేదీ నాటి వాతావరణ పరిస్థితులతో పాటు సౌర కుటుంబంలో భూమి ఉన్న స్థానం చంద్రుడు ఉన్న స్థానాలను బట్టి ఖగోళ దూరాలను లెక్కించుకోవాలి భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా తన అపోజీని పెంచుకునే చంద్రయాన్ త్రీ భూగురుత్వాకర్షణ పరిధిని దాటి చంద్రుడి వైపు ఎప్పుడు ప్రయాణం ప్రారంభించాలి అన్నది కూడా చంద్రుడి స్థానాన్ని బట్టి నిర్ణయిస్తారు ఇవన్నీ ఖగోళపరంగా లెక్కించిన తర్వాతే చంద్రయాన్ త్రీకి ప్రయోగానికి ముహూర్తం పెడతారు మొత్తం నలభై ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాంత్రి ఆగస్టు ఇరవై మూడు లేదా ఆగస్టు ఇరవై నాలుగున చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అయ్యేలా ల్యాండర్ ని ప్రయోగిస్తామని ఇస్రో తెలిపింది లేని పక్షంలో మరో నెల రోజుల తర్వాత ల్యాండింగ్ కు ప్రయత్నిస్తామని తెలిపారు అయితే చంద్రుడి దశలను బట్టి దానిమీద ల్యాండర్ ను దింపాల్సి ఉంటుంది ఎందుకంటే చంద్రుడి మీద దిగి పరిశోధనలు చేసే ల్యాండర్ రోవర్ మాడ్యూల్ పనిచేయడానికి పవర్ కావాలి ఆ పవర్ సోలార్ ప్లేట్ల నుంచి మాత్రమే ల్యాండర్ రోవర్లు పొందగలుగుతాయి అంటే ల్యాండర్ దిగే సమయానికి అక్కడ సూర్యరశ్మి ఉండాలి అంటే చంద్రుడి మీద పగలు ప్రారంభమయ్యే సమయానికి ల్యాండింగ్ జరగాలి భూమి మీద ఒక రోజుకి చంద్రుడి మీద ఒక రోజుకు చాలా తేడా ఉంటుంది చంద్రుడి మీద ఒక రోజు అంటే అది భూమి మీద దాదాపు ఇరవై తొమ్మిది రోజులకు సమానం అంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే దాదాపు పద్నాలుగు రోజులుంటది ఆ పద్నాలుగు రోజులు మాత్రమే అక్కడ సూర్యకాంతి లభిస్తుంది అంటే ఆ పద్నాలుగు రోజులు మాత్రమే ల్యాండర్ రోవర్లకు కావలసిన సౌరశక్తి అందుతుంది అందుకే చంద్రుడిపైకి పంపుతున్న ల్యాండర్ రోవర్ల జీవితకాలం కేవలం పద్నాలుగు రోజులే అని ఇస్రో తెలిపింది చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో చైర్మన్ సోమనాథ్ గురువారం పూజలు నిర్వహించారు సూలూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు చంద్రయాన్ చంద్రయాంత్రి ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారిని ప్రార్థించారు అలాగే తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర వీరముక్తివేల్ కల్పన స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రాకెట్ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం పొందారు శాస్త్రవేత్తలకు ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు